మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్ కి స్వాగతం. ఈ వీడియోలో దోమల బ్యాట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దోమల బ్యాట్ పైభాగంలో చూసినట్టయితే అల్యూమినియం నెట్ ఉంటుంది. ఇది మూడు లేయర్లుగా ఉంటుంది. మూడు లేయర్లు ఒకదానికొకటి దగ్గరగా మరియు అవి అంటుకోకుండా మధ్యలో ప్లాస్టిక్ ఉంటుంది. వీటిని ఊడతీసినట్టయితే ఈ విధంగా ఉంటాయి. మీరు దోమల బ్యాట్లోని అల్యూమినియాన్ని ఊడదీయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే దానిపై ఉన్నటువంటి ప్లాస్టిక్ని గట్టిగా అంటించి ఉంది. నేను దాన్ని తీసేటప్పుడు ఆ ప్లాస్టిక్ ఇరిగిపోయింది, తిరిగి పెట్టడం వీలు కాలేదు. బయట వైపు ఉన్నటువంటి అల్యూమినియం నెట్లో పెద్ద రంధ్రాలు ఉన్నాయి, మధ్యలోని అల్యూమినియానికి చిన్న రంధ్రాలు ఉన్నాయి. మధ్యలో దానికి పాజిటివ్ని, రెండు వైపులు ఉన్నటువంటి అల్యూమినియానికి నెగిటివ్ని ఇస్తారు. దాని కారణంగా ఈ బ్యాట్ తోటి దోమను కొట్టినప్పుడు పైభాగంలోని అల్యూమినియం రంధ్రం నుంచి దోమ ఈజీగా లోపలికి వెళ్తుంది. మధ్యలోని అల్యూమినియాన్ని తాకిన వెంటనే దోమకి షాక్ కొట్టి అది చనిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది దోమల బ్యాట్లోని పూర్తి సర్క్యూట్. ఇందులో ఒక బ్యాటరీ ఉంది. బ్యాటరీ యొక్క వోల్టేజ్ దాదాపు 5 వోల్ట్స్గా ఉంది. మన ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ యొక్క వోల్టేజ్ దాదాపు 230గా ఉంటుంది. ఈ దోమల బ్యాట్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ సర్క్యూట్ హై వోల్టేజ్ని లో వోల్టేజ్గా మార్చి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. సర్క్యూట్లో ఒక స్విచ్ మరియు ఒక పుష్ బటన్ ఉన్నాయి. స్విచ్లో 2 స్టెప్లు ఉంటాయి. ఒకటి పుష్ బటన్కి విద్యుత్నివ్వడానికి, రెండవది ఎల్ఈడిని ఆన్ చేయడానికి. పుష్ బటన్కి విద్యుత్నిచ్చిన తర్వాత పుష్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఈ బ్యాటరీలోని 5 వోల్ట్స్ ఈ సర్క్యూట్లోని ట్రాన్స్ఫార్మర్ కెపాసిటర్ సహాయంతో లో వోల్టేజ్ని హై వోల్టేజ్గా మార్చి అది అల్యూమినియానికి ఇస్తుంది. ఈ దోమల బ్యాట్లోని అల్యూమినియానికి ఎంత విద్యుత్ వెళ్తుందో చూద్దాం. దీనికి వెళ్ళేటువంటి మ్యాక్సిమం వోల్టేజ్ దాదాపు 500గా ఉంది. కానీ ఈ వోల్టేజీ స్థిరంగా లేదు, చాలా వేగంగా వోల్టేజ్ పడిపోతుంది. దీనికి కారణం 5 వోల్ట్స్ బ్యాటరీ విద్యుత్ని ట్రాన్స్ఫార్మర్ కెపాసిటర్ సహాయంతో పెంచుతున్నాము. దాని కారణంగా ఈ వోల్టేజ్ స్థిరంగా ఉండదు. ఈ 500 వోల్ట్స్ దోమలను చంపడానికి చాలా ఎక్కువ. ఈ బ్యాట్ని ఉపయోగించి దోమను చంపేటప్పుడు దోమ కాలుతున్న వాసన మనకు వస్తుంది. ఈ బ్యాట్ సహాయంతో దోమల్నే కాదు పెద్ద పెద్ద ఈగల్ని కూడా చంపవచ్చు. పుష్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు పొరపాటున ఈ అల్యూమినియంని పట్టుకున్నట్టయితే మనకి షాక్ కొడుతుంది మరియు నొప్పి కూడా పుడుతుంది. నా దగ్గర ఇంకొక దోమల బ్యాట్ ఉంది. అందులో ఎంత విద్యుత్ ప్రవహిస్తుందో చూద్దాం. ఇందులో మ్యాక్సిమం వోల్టేజ్ 50 వోల్ట్స్ దాకా ఉంది. ఈ బ్యాట్ సహాయంతో దోమల్ని సులువుగా చంపవచ్చు. చంపేటప్పుడు మనకి ఎటువంటి వాసన ఉండదు. ఈ బ్యాట్ తోటి ఈగని కొట్టినట్టయితే ఈగకు షాక్ కొట్టి కింద పడిపోతుంది, అది వెంటనే చనిపోదు. దోమలకు మాత్రమే అయితే ఈ బ్యాట్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇవ్వండి దోమల బ్యాట్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.